ముఖ్యమంత్రి అయినా ఒకటి ఇంకెవరైనా ఒకటి అనే పరిస్థితిలో మొత్తం గ్రావెల్ అంతా తోగిపోయింది. ఆ సర్వీసెస్ మీద తోగిపోయింది. ఆ మైనింగ్ ఐడియా అంటాడు అసలు మా దృష్టికే రాలేదు అంటాడు. మీ దృష్టికి రాదు. ఇప్పుడు నియోజకవర్గంలో ఏం జరుగుతుంది అనేది మధ్యాహ్నం ప్రెస్ మీట్లో చెప్పాను. ఇప్పుడు వాళ్ళ భయపడి తీసుకుందాం సపోజ్ బికాస్ టూ మినిట్స్ నిన్న ఏప్రిల్ 14న జాతికి అంకితం చేశానన్న కాసు మహేష్ రెడ్డి అది కాకపోయేసరికి ఆయన నిందలు మామేనేస్తున్నాడు. మేము ఎరబతిని గారు 3 కోట్ల ముడుపులు తీసుకున్నాడు కాంట్రాక్ట్ దగ్గర అందుకే లేట్ అయిపోయిందని నేను చెప్పా. 1 వీక్ బ్యాక్ చెప్పా. మీ ఎంపీది అది మీ సంస్థ మీ ఎంపీతో చెప్పి ఎక్కడిచ్చారు 3 కోట్లు ఎక్కడికి అంగం తల్లి గురించి ప్రమాణం చేయి ఎవరిచ్చారు నాకు నేను కూడా చేస్తాను మీరు చేయరు. ఈ మనిషి ఏంటంటే ఏదో టక్కుని మాట్లాడతాడు నేను ఎదురు దాడి చేశాను నీరు గారిపోతాడు మళ్ళీ దాన్ని కౌంటర్లు కూడా చెప్పలేడు సమాధానం. నేను ఈరోజు క్లారిటికల్గా చెప్పాను ఫెడరల్ ప్రెస్ మీట్లో ఆర్ఓబి ఎలా కడతారో నీకు తెలుసా అని అడిగాను నేను మా వ్యక్తిని. రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కట్టేటప్పుడు దానికి గడ్డర్స్ తయారు చేయాల్సింది భారత రైల్వేస్ నిర్మాణంలో ఒక కాంట్రాక్టర్ చేస్తారు అది గజియాబాద్ అనే ఢిల్లీ దగ్గర ఒక ప్రాంతం అది కూడా క్వాలిటీ కంట్రోల్ పెట్టుకొని ఇసుకని తనిఖీ క్వాలిటీ కంట్రోల్ చేస్తారు మెటల్ని చేస్తారు ఐరన్ చేస్తారు. ఎందుకు వాళ్ళ పర్యవేక్షణ ఎందుకు పెట్టుకుంటారంటే ఎక్కడికక్కడ స్టేట్స్కి వదిలేస్తే నాసి రకమైన గడ్డర్స్ పెట్టి కనుక ఆరోపి కడితే ప్రమాదం జరిగితే వెళ్ళే ట్రైన్ మీద పడితే ప్రాణనష్టం జరుగుతుంది అనేది వాళ్ళ కాన్సెప్ట్. నేను నాకు తెలిసిన ఒక రైల్వే అధికారిని అడిగా ఢిల్లీలో 3 రోజుల కింద ఈ పిడుగురాళ్ళకు చెందిన ఆర్ఓబికి మీకు ఏంటి మీరు ఈ గడ్డర్స్ అన్నీ మీరు తయారు చేస్తారంటే కదా ఏమన్నా ఇక్కడ మొదలు పెట్టారా అడిగితే అసలు మొదలే పెట్టలేదు సార్ ఇంతవరకు ఆలోచన లేదండి. అంటే మీరు గడ్డర్స్ మొదలు పెట్టకపోతే అవి ఎప్పుడు మొదలు పెడతారు ఎప్పుడు గడ్డర్స్ అంటే మీకు ఐడియా ఉంది కదా బ్రిడ్జి మీద వేసాయి అవి వాళ్ళు చేయాలి. ఇదేం కర్మ రాష్ట్రానికి ఇదేం కర్మ గురి చేయాలి కార్యక్రమానికి. ఈరోజు నిన్న కూడా బాగా ఇక్కడ ప్రజలు విసిగిపోయారు. ఒక రకంగా విసిగిపోవటం కాకుండా తిరుగుబాటు వచ్చే పరిస్థితికి వచ్చారు. అందుకే చెప్పా లోకేష్ గారి పాదయాత్ర ఆపాలంటే ప్రపంచంలో ఎట్లా వస్తున్నారు అనంతపురం జిల్లాలో చూశారు కానీ చంద్రబాబు నాయుడు గారి ఒక ఎట్లా వస్తుందో చూశారు అందుకని మీరు ఆపలేరు. ప్రజలను ఎట్లా ఆపుతారు మీరు ప్రజలను ఆపే పరిస్థితి మీకు లేరు కాబట్టి అందరూ కూడా మీరు గుర్తుపెట్టుకొని ఇది 6 పయ్యే దీపం లాంటిది. వైసీపీ ప్రభుత్వం పతనం వంతున ఉంది వైసీపీ ప్రభుత్వం కాబట్టి ఈరోజు ఈ రాష్ట్రాన్ని బాగు చేయటం ఒక తెలుగుదేశం పార్టీ వల్ల చంద్రబాబు నాయుడు గారి కర్తవ్యమే కాదు అందరూ దీంట్లో మీరు అందరూ కూడా రావాలి. ఇది మన పిల్లల భవిష్యత్తు. అమరావతి రాజధానిగా కట్టుకోవడం మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు. గత గురిజాల కేంద్రంగా జిల్లా తీసుకురావడం మన పల్నాడు పిల్లలు మన భవిష్యత్తు. ఊరు పేరు లేని వ్యక్తులు బ్రిటిషర్ల పరిపాలన బయట చేసిన వ్యక్తులకు మన ప్రాంతం మీద అభిమానం ప్రేమ ఉండదు కాబట్టి బ్రిటిష్ వాళ్ళని భారతీయులందరూ ఏకం ఎట తరివారో ఈ వ్యక్తిని కూడా మీరు గురిజాల నుంచి తరవాలి గురిజాల ప్రజలు. అది నేను అందరూ కూడా గురిజాల ప్రజలందరూ కూడా అప్పీల్ చేస్తాను. నా అవినీతి నిరూపిస్తే 28 గారికి నా ఆస్తి అంత రాసిస్తాయని నీ రక్తపు కూడా నాకు వద్దని చెప్పా. నేను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చా నాకేంటి పొలం ఉంది కారం మెతుకులంటే కారం తింటా చికెన్ పెడితే చికెన్ తింటా ఏదైనా నేల మేము పట్టుకుంటా. నీలాగ రాజరిక కుటుంబం కాదు కదా అది వ్యవసాయ కుటుంబం నాకేంటి చెప్పండి. అక్కడ నీ రక్తపు కూడు రక్తం మరగడం మాకొద్దు కాశీ మహేష్ రెడ్డి గారు మీరు ఇప్పటికైనా చెప్పదలుచుకుంది పల్నాడు ప్రజానీకానికి కరెక్ట్గా చెప్ప మీరు 6 నెలలు పూర్తి చేస్తారన్న ఆరోపి ఎప్పుడు పూర్తి చేస్తారని చెప్పండి. మీరు ఇచ్చిన హామీలన్నీ ఏమైనా చెప్పండి. ఇది నేను కోరుకునేది కాబట్టి ఈరోజు 2వ రోజు దాచిపల్లి మున్సిపాలిటీ పరిధిలో వీల్లేదు ఇంతవరకు ఈ మొదలు పెట్టారు. ఎప్పుడు మొదలు పెడతారు
ఎప్పుడు పూర్తి చేస్తారు, ఎప్పుడు మీరు పిల్లలకు తీసుకొస్తారు అని చెప్పడు. కాదు నాగార్జు లేదేమో. రెండు, రైల్వే డిపార్ట్మెంట్కి డబ్బులు కట్టిన తర్వాత వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి. పర్మిషన్ ఇచ్చిన తర్వాత గటర్స్ వచ్చిన తర్వాత 8 గంటలు ఈ ట్రాక్ మీద ఉన్న రైల్వే రాకపోకలన్నీ ఆపేయాలి. మొత్తం రైలు రాకపోకలన్నీ 8 గంటలు ఆపాలి. ఈ లైన్లో 8 గంటలు ఆపి దాన్ని యుద్ధ ప్రాతిపదికమైన భారీ క్రయాలతో అమర్చాలి ఆ గటర్స్ అన్ని కూడా. ఇది ప్రాసెస్. అది లేదు. మేము 25 కోట్ల రూపాయలు పైగా రైతులకి మా గవర్నమెంట్ డబ్బులు ఇచ్చాము మేము ఉన్నప్పుడు. వీళ్ళు కాంట్రాక్టర్ని ఒత్తిడి తీసుకొచ్చి మేము 85-90% రైతులకు ఇస్తే వీళ్ళు 2-3 కేసులు కోర్టులో కేసులు క్లియర్ చేసి కాంట్రాక్టర్ చేత డబ్బులు ఇప్పించారు. కాంట్రాక్టర్ చేత రైల్వేకి డబ్బులు కట్టించారు. వీళ్ళకి 1 రూపాయి ఇవ్వాలి గవర్నమెంట్. దీంట్లో నేను డెడ్ లైన్ పెట్టుకున్నాడు 14 ఏప్రిల్ జాతీయ అంకితం జాతర అండి. ఇదే జాతీయ ప్రాజెక్ట్ లాగా అది పోయింది. డెడ్ లైన్ పెట్టుకుంది నువ్వు, ఫెయిల్ అయింది నువ్వు, ఏ విధంగా పూర్తి చేస్తావో చెప్పలేదు నువ్వు, ఎప్పుడు పూర్తి చేస్తావో చెప్పలేదు నువ్వు. మా మీద ఎందుకు నిందారోపణలు? నీ అసమర్థతకి మా మీద ఎందుకు చేయాలి? ఉడుపులు ఇచ్చావు, నువ్వు నిరూపించాలి కదా. అంటే బురదలో బొల్లాడిన పంది ఆ బురదని ఎదుటి వాళ్ళకి అందరికి బియ్యాలని చూస్తుంది. నీ వ్యవహార శైలి అట్టుంది. మా మీద బియ్యాలని చూస్తే అది మాకు అరకదు. నీ అవినీతి మరక